సన్ రైజ్ ఓపెన్ ఛాలెంజ్ హ్యాకథాన్ కు విశాఖ వేదిక అయింది. రుషికొండ సమీపంలో ఉన్న ఇన్నోవేషన్ వ్యాలీలో సోచ్ పేరుతో నిర్వహిస్తున్న 3 రోజుల హ్యాకథాన్ లో 175 టీంలు పాల్గొన్నాయి. వ్యవసాయం, మంచినీరు, స్మార్ట్ పైప్స్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో ఎదురవుతున్న సవాళ్లకు కొత్త పరిష్కారాలు చూపుతున్న యువతను ప్రోత్సహిస్తూ హ్యాకథాన్ ప్రారంభమైంది. విద్యార్థుల్లో ఉండే అవగాహన సామర్థ్యాన్ని మరింత పదును పెట్టి వారి ఆలోచనలు మెరుగుపరిచే ఎకోసిస్టమ్ ఇక్కడ అభివృద్ధి చేసినట్లు ఇన్నోవేషన్ వ్యాలీ సీఈఓ వినీత్ పాత్ర తెలిపారు. Very interesting is that itself, you know, the companies like DCF itself is very new to the ecosystem in the country, whose focus is just to help build innovation programs or help in consulting, in, you know, in the space of consulting governments and so on and so forth for building entrepreneurial ecosystem and innovation. So any thought, any process, or the soch is a thinking you have, carry on with that. Because most of the hackathon I have seen, people won the prizes or they come to here, after 2 days or 3 days of spending time here, they forget about their project. Don't do that. Because it's the start of your career, whether you start the industry or you join a job, doesn't matter. ప్యూరిఫికేషన్ అంటే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో వాటర్లోకి కంటెంట్స్ ప్లాస్టిక్ ఏం కలకుండా మేము ఒక నెట్స్ యూస్ చేసి స్టాప్ చేసి ఎన్విరాన్మెంట్ని కాపాడుతాం సార్. ఆ వాటర్లో ప్లాస్టిక్ వేయడం వల్ల చాలా యానిమల్స్ అన్నీ చచ్చిపోతున్నాయి కదా, లోపల ఉన్న జీవరాశులు అన్నీ చచ్చిపోవడం వల్ల అవి డ్రింకింగ్ చేసినా స్నానం చేసినా మనకి డిసీజెస్ వస్తున్నాయి. ఆ డిసీజెస్ అన్నీ ఆపడానికి మేము